నమస్కారం. రామకృష్ణ నిహాన్ యాస్ట్రోనిమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జ్యేష్ఠ నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో నో యా ఈ యు అనే అక్షరాల పేరు మీద ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ అక్షరాలతో పేర్లు పెట్టుకోవడానికి కూడా మన శాస్త్రం చూపెడుతుంది. అయితే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రాల నాలుగు పాదాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళు అయి ఉంటారు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు సారథ్యం వహిస్తాడు. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బుధ మహదశతోనే పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నాలుగు పాదాలు కూడా శాంతి పాదాలు, అంటే శాంతి జరిపించుకునే పాదాలుగా చెప్పుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మీ దగ్గరలో పంతులు గారిని సంప్రదించి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ మీరు మీ పిల్లలకి శాంతి పూజలు జరిపించుకోవాలి, గ్రహ పూజలు జరిపించుకోవాలి. తప్పకుండా ఆ ఇంట్లో నవగ్రహ శాంతి జరిపించడం వల్ల ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు అదృష్టవంతులు అవుతారు. అదేవిధంగా ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం ఏంటంటే 10 మందికి సహాయం చేస్తూ ఫ్యామిలీ బర్డెన్స్ వాళ్ళ మీదనే ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్యామిలీ బర్డెన్స్ అంటే వాళ్ళ నాన్నగారు కానీ మదర్ కానీ తల్లిదండ్రులు పిల్లలు అదేవిధంగా అక్క తమ్ముడు చెల్లి అన్నదమ్ములు వీళ్ళంతా కూడా ఇతనిపై ఆధారపడవలసిన పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతుంది. డబ్బు విషయంలో కూడా రుణ బాధలు ఎక్కువ అవుతాయి. రుణాలను తీర్చడానికి ఉన్న ఇల్లు పొలాలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి కొంతవరకు ఉంటుంది. అంటే అందరి పరిస్థితి అలాగే ఉంటుందని మాత్రం అనుకోవద్దండి. కొంతమందికి మాత్రమే ఇలా సమస్యలు వస్తాయి. అయితే దీనికి కారణం ఏంటంటే మీ యొక్క బర్త్ నెంబరు డిస్టిన్ నెంబర్లో మీ పేరు కాన్సనెంట్స్ వోవల్స్ మీద ప్రభావం పడడం వల్ల మీకు ఈ సమస్యలు తలెత్తుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. విదేశాలకు వెళ్ళవలసిన వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రంలో చాలా చక్కగా స్థిరపడిపోతారు. కానీ అక్కడ కొన్ని కారణాల వల్ల మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. డబ్బు విషయంలో మీకు ఖర్చు అయిపోతూనే ఉంటుంది. కాబట్టి మీ పేరును సరైన సంఖ్యాబలంతో కనుక మీరు పేరు మార్చుకున్న ఎడల మీకు ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవుడు వచ్చేసి పంచభూతాలకు అధిపతి అయిన ఆ పరమశివుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా మీకు సర్వ సుఖాలు సర్వ లాభాలు కూడా పొందుతారు అని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి అభిషేకము చేయించడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించిన ఎడల ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మంచి రోజులు వస్తాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.